తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా టీసీఆర్ తరఫున శుభాకాంక్షలు ఈ సెషన్లో మనము తెలంగాణ జియోగ్రఫీ నుంచి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణలో అభివృద్ధి చెందిన చెందుతున్నటువంటి పరిశ్రమల్లో భాగంగా సిమెంట్ పరిశ్రమ చక్కెర పరిశ్రమ ఈ రెండింటి యొక్క స్థితి గతి ఎలా ఉన్నాయి అలాగే ఈ పరిశ్రమలు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా వీటిని మనం చర్చిద్దాం ముందుగా సిమెంట్ ఇండస్ట్రీస్ తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినప్పుడు భారతదేశము సిమెంట్ ఉత్పత్తిలోనూ అలాగే వినియోగంలో కూడా ఇది రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుడు మరియు రెండవ అతిపెద్ద వినియోగదారుడు ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్ విత్ రెస్పెక్ట్ టు సిమెంట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏడు వందలకు పైగా సిమెంట్ కంపెనీలు స్థాపించబడినప్పటికీ ప్రస్తుతము ఐదు వందల డెబ్బై ఐదు సిమెంట్ కంపెనీలు అటు ఇటుగా సుమారుగా పనిచేస్తున్నాయి అంటే ఉత్పత్తిని చేస్తున్నాయి సో ఈ ఉత్పత్తి చేస్తున్నటువంటి కంపెనీల యొక్క సగటు వార్షిక ఉత్పత్తిని కను మనం చూసినట్లయితే యాన్యువల్ టోటల్ ప్రొడక్షన్ యావరేజ్ యాన్యువల్ టోటల్ ప్రొడక్షన్ మనం చూసినట్లయితే ఇది నాలుగు వందల యాభై మిలియన్ టన్నులు ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో కనుక ఆర్థిక సంవత్సరంలో చూసినట్లయితే నాలుగు వందల యాభై రెండు మిలియన్ టన్నులుగా ఈ ఉత్పత్తిని మనం గమనించవచ్చు భారతదేశంలో ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమ యొక్క ప్రధానమైనటువంటి లోపాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే గతంలో ఇండియన్ జాగ్రఫీలో మనం గమనించినట్లుగానే ఇక్కడ ప్రధానమైన లోపము ఉత్పత్తి సామర్థ్యం అధికంగా ఉండడం అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ అధికంగా ఉండడం ఉత్పత్తి మాత్రం తక్కువగా ఉండడం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనం ప్రవేశపెట్టబడినటువంటి ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా భారతదేశంలో పారిశ్రామిక ప్రగతి పుంజుకుంటుంది నిర్మాణ రంగం మరింత బలంగా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఒక ముందస్తు అంచనాల ప్రకారము అతి అంచనాల వలన ఈ కంపెనీలు అనేవి సిమెంట్ పరిశ్రమని అధికంగా స్థాపించబడినవి ఫలితంగా మనము అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగినప్పటికీ ఆ ఉత్పత్తి సామర్థ్యాన్ని అంతా కూడా వినియోగించుకోలేకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనం గమనించాలి ఇక తెలంగాణలో కనుక చూసినట్లయితే తెలంగాణ యొక్క భౌగోళిక విస్తృతి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరుల లభ్యత ఆధారంగా మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో సిమెంట్ పరిశ్రమ అధికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెండుగాను పుష్కలంగాను ఉన్నట్లు మనం గమనించవచ్చు ఇక నల్గొండ జిల్లా పాత జిల్లాల ప్రకారంగా చూసినట్లయితే నల్గొండ కరీంనగర్ ఆదిలాబాదు ఈ జిల్లాలలో మనకి అధికంగా సున్నప్రాయ నిక్షేపాలు ఉండడం వల్ల వీటితో పాటుగా కొంత మ్యాంగనీస్ నిల్వలు కూడా ఈ ప్రాంతాల్లో లభించడం వల్ల ఈ ప్రాంతాల్లో సిమెంట్ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అందువల్లనే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ ఏసీసీ సో ఏసీసీ మొట్టమొదటిసారిగా మనకి అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ అనే సంస్థ మొట్టమొదటిసారిగా మనకి తెలంగాణలో మంచిర్యాల వద్ద ఒక యూనిట్ని ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తరువాత ఇది మరలా దేశవ్యాప్తంగా ఒక పద్దెనిమిది యూనిట్లను ప్రారంభించడం జరిగింది ఈ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ ఏదైతే ఉన్నదో ఈ ఇది రెండు వేల రెండు వరకు కూడా సజావుగా కొంతవరకు ఉత్పత్తిని సాగిస్తూ కొనసాగడం జరిగింది ఎప్పుడైతే పరిశ్రమకి నష్టాలు రావడం ప్రారంభించిందో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది దీనిని రెండు వేల ఆరులో ప్రైవేట్ వ్యక్తులకి అమ్మివేయడం జరిగింది డిజై డిజఇఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఫలితంగా దీన్ని ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేయడం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ సంస్థని పూర్తిగా మూసివేయడం కూడా జరిగింది తెలంగాణలో ఉన్న చుట్టూ ఉన్నటువంటి మొత్తం సిమెంట్ పరిశ్రమలు కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు సిమెంట్ యూనిట్ ఉత్పత్తి చేసే యూనిట్లు నలభై వరకు మనము తెలంగాణలో గమనించవచ్చు ఈ నలభై యూనిట్స్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం మాత్రం కనుక చూసినట్లయితే ఎనభై మిలియన్ టన్నుల వరకు మనం ఉత్పత్తిని సాధించడానికి అవకాశం ఉన్నది సో ఉత్పత్తి సామర్థ్యం ఎనభై మిలియన్ టన్నులు ఉన్నప్పటికీ మనం సాధిస్తున్న ఉత్పత్తిని కనుక మనం చూసినట్లయితే కేవలం నలభై ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తిని మాత్రమే సాధిస్తున్నాం డిమాండ్ తక్కువగా ఉండడం అలాగే ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం అధికంగా ఉండడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి గ్యాప్ లేదా లోపంగా మనం గమనించాలి ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా సిమెంట్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కనుక మనం పరిశీలించినట్లయితే మధ్యప్రదేశ్ రాజస్థాను అలాగే తమిళనాడు కొంతమేర కర్ణాటక ఇక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మన తెలంగాణ ఈ రాష్ట్రాలు గణనీయంగా ఉత్పత్తి సాధించేటువంటి రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలు మనకి సిమెంట్ ఉత్పత్తిలో గణనీయమైనటువంటి ప్రగతిని సాధించాయి సో ఆంధ్రప్రదేశ్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో అనంతపూరు కడప గుంటూరు కర్నూలు ఈ జిల్లాల్లో సిమెంట్ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ముడి సరుకుల లభ్యత నాణ్యత కూడా మనం ఇక్కడ అధికంగా గమనించవచ్చు సో ఈ సిమెంట్ పరిశ్రమకు అవసరమైనటువంటి లైమ్స్టోన్ కానివ్వండి కోల్ కానివ్వండి అలాగే మ్యాంగనీసు డోలమైటు ఈ నిక్షేపాలన్నీ కూడా అధికంగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక తెలంగాణలో కూడా గుంటూరు పక్క రాష్ట్రం జిల్లా అయినటువంటి మన నల్గొండ జిల్లాలో కూడా ఈ లైమ్స్టోన్ డోలమైట్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి సో ఫలితంగా ఈ రెండు రాష్ట్రాలు తమిళనాడు రాష్ట్రాలు తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తరువాత తెలంగాణ రాష్ట్రం కూడా గణనీయంగా ప్రగతిని సాధించడం మనం గమనించవచ్చు భారతదేశం మొత్తం మీద మనం చూసినట్లయితే సిమెంటు కంపెనీలలో సాధిస్తున్నటువంటి వార్షిక వృద్ధి రేటు కనుక మనం పరిశీలిస్తే ఇది సగటున ఐదు శాతం నుంచి లేదా ఒక ఆరు శాతం వరకు మాత్రమే గమనించవచ్చు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదు కంటే దాటింది వృద్ధి రేటు భారతదేశం మొత్తం మీరు చూసినట్లయితే అంతే ముందుగా నువ్వు చూసినట్లయితే రెండు వేల ఇరవైకి ముందుగా నువ్వు చూసినట్లయితే సగటు వృద్ధి రేటు ఐదు శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు మనం పరిశీలించవచ్చు కానీ ఈ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే విడిపోక ముందున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పరిశీలించినట్లయితే ఏ సంవత్సరం కూడా వార్షిక వృద్ధి రేటు పది శాతం కంటే తక్కువ నమోదు కాకుండా అత్యధికంగా పదిహేను శాతం వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు సో ఈ రెండు రాష్ట్రాల్లో వార్షిక వృద్ధి రేటు పది నుంచి పద్దెనిమిది శాతం వరకు ఉంటే దేశవ్యాప్తంగా పరిశీలించినట్లయితే యాన్యువల్ గ్రోత్ రేటు ఈ ఇండస్ట్రీలో కేవలం ఐదు శాతము లేదా దానికంటే తక్కువ మాత్రమే మనం గమనించవచ్చు సో ఈ రెండు రాష్ట్రాలు గణనీయమైన పురోగతిని సాధించడానికి ఈ గణాంకాలే సాక్ష్యం ఇక మరొక ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రధానమైన ఒక ప్ర మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఏ కంపెనీ ఏ సిమెంట్ ఉత్పాదక కంపెనీ పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ద్వారా తన సిమెంట్ ఉత్పత్తిని ప్రారంభ సాధిస్తున్నది అని అంటే కనుక దాల్మియా సిమెంట్ కంపెనీ ఇది వందకు వంద శాతం నవీన ఇంధన వనరులు లేదా పునరుద్ధారిత ఇంధన వనరులు అదే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ద్వారా సిమెంట్ మన ఉత్పత్తిని సాధించడం మనం పరిశీలించాలి ఇక మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ అత్యధికంగా కాలుష్యాన్ని చేకూర్చేటువంటి పరిశ్రమలు కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిది థర్మల్ పవర్ ప్లాంట్స్ బొగ్గు ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికంగా గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ని పార్టిక్యులేట్ మేటర్ అంటే సన్నని దుమ్ముదూలి కణాలని ఆరోగ్యాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేసేటువంటి ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ని రిలీజ్ చేస్తాయి దీని తరువాత అత్యధికంగా కాలుష్యాన్ని కలుగు చేసే పరిశ్రమ ఇది సిమెంట్ పరిశ్రమ సో ఈ సిమెంట్ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి మనం దానిలో ఉపయోగిస్తున్నటువంటి శిలాజ ఇంధన వనరులు ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో మనం బర్న్ చేస్తున్నామో వాటి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా ఎక్కువగా మనకి ఎమిట్ అవుతుంటాయి సో వీటితో పాటుగా కార్బన్ డయాక్సైడ్తో పాటుగా సల్ఫర్ డయాక్సైడ్ అనేది కూడా ప్రధానంగా విడుదలయ్యేటటువంటి వాయువు ఇక్కడ సో వీటి ద్వారా కాలుష్యం అధికంగా ఉండడంతో భారతదేశంలో ఉన్నటువంటి మన ఇంధన పునరుద్ధారిత ఇంధనం వనరుల మిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారము ఈ దాల్మియా సిమెంట్స్ మొట్టమొదటిసారిగా తన యూనిట్ని పూర్తిగా నవీక నవీ నవీకరించబడినటువంటి నవీన ఇంధన వనరుల ద్వారా విద్యుత్ని ఉపయోగిస్తూ విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తూ తన యొక్క ఉత్పత్తిని సాధించడం ఇక్కడ మనం గమనించాలి ఇక తెలంగాణలో చూసినట్లయితే మనకి మరొక కంపెనీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక యూనిట్ని ప్రారంభించడం జరిగింది ఈ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఏర్పడినటువంటి సంస్థ పంతొమ్మిది వందల అరవై ఐదులో జనవరి నెలలో ఏర్పడినటువంటి సంస్థ ఇది జనవరి పద్దెనిమిదిన సో దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే స్వాతంత్ర అనంతరం నిర్మాణ రంగంలో సాధిస్తున్నటువంటి గణనీయమైన ప్రగతిని మనం అందుకునేందుకు అలాగే దానికి అవసరమైనటువంటి ఉత్పాదకాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా సిమెంట్ ఒకటి కాబట్టి దానిలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఇది సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఈ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ తెలంగాణలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మనకి వికారాబాద్ వద్ద తాండూరు వద్ద ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యూనిట్ కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు పూర్తి స్థాయిలో పనిచేస్తూ లాభాలను కూడా ఆర్జించినటువంటి సంస్థ పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే ఉత్పత్తిని ప్రారంభించినప్పటికీ అధికారంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దీన్ని కన్సిడర్ చేస్తాం సో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ తరువాత క్రమంలో ఇది కూడా ఖాయిలాబడిన పరిశ్రమల జాబితాలోకి చేరుకోవడం జరిగింది సో ఫలితంగా సిక్ ఇండస్ట్రీస్లో చేరడం వల్ల దీన్ని కూడా అమ్మివేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి మనకి రెండు వేల ఇరవై ఒకటి మే వరకు కూడా ఓపెన్ టెండర్స్ అంటే ఈ టెండర్స్ని కాల్ఫార్ చేయడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి మెషినరీ అంతా కూడా అమ్మివేయడం అలాగే అక్కడ ఉన్నటువంటి స్థలం కూడా దాదాపు పదకొండు వందల ఎకరాల స్థలం వరకు కూడా ఈ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన సంస్థ స్థలం కూడా ఉన్నది దీన్ని కూడా అమ్మివేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి కానీ మన ఐటీ మినిస్టర్ గారు కెటి రామారావు గారు ఈ సిమెంట్ ఇండస్ట్రీస్ని అమ్మివేసేదానికి ప్రణాళికల్ని నిర్విర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మంత్రాలు కూడా జరుపుతున్నారు ఇది కూడా ఒక శుభపరిణామమే సో ఆయన కృషి కనుక ఫలించినట్లయితే ఈ ప్రభుత్వ రంగ సంస్థను మరలా కాపాడుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని సిమెంట్ ఉత్పత్తి కేంద్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఎక్కువగా సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో అలాగే తర్వాత మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాల్లో దీని తర్వాత పెద్దపల్లి రామగుండం ఈ జిల్లాల్లో మనకి అధికంగా సిమెంట్ కంపెనీలు మనం సిమెంట్ ఉత్పత్తి కేంద్రాలను మనం గమనించవచ్చు ఉదాహరణకు పెద్దపల్లిలో చూసుకున్నట్లయితే వసంత నగర్లో ఉన్నటువంటి కేశవరాం సిమెంట్ అనేది ఒక ప్రధానమైనటువంటి సంస్థ అలాగే సూర్యాపేట జిల్లాలో చూసినట్లయితే దక్కన్ సిమెంట్స్ నాగార్జున సిమెంట్స్ అనే రెండు కేంద్రాలని ఉత్పత్తి కేంద్రాలు మనం గమనించవచ్చు ఈ నాగార్జున సిమెంట్స్ ఏమో మఠంపల్లి దగ్గర ఉన్నటువంటి సంస్థ ఇది ఇక దక్కన్ సమస్ దక్కన్ సిమెంట్స్ ఏమో జాన్ పహాడ్ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి కేంద్రం ఇక వాడపల్లి వద్ద కూడా మనకి రాశి సిమెంట్స్ వారిది ఒక సిమెంట్ ఉత్పత్తి కేంద్రం మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే నల్గొండ జిల్లాలో వాడపల్లికి కొంచెం ముందుకు వచ్చినట్లయితే నార్కట్పల్లి వద్ద కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇండియా సిమెంట్సు ఆంధ్ర సిమెంట్స్ అనే రెండు సంస్థలు కూడా ఉత్పత్తిని చేస్తు సాధిస్తున్నాయి ఇక సూర్యాపేటత వైపు వెళ్ళినట్లయితే మేళ చెరువు వద్ద కనుక మనం పరిశీలించినట్లయితే మహా సిమెంట్స్ ఇది కూడా తన యొక్క ఉత్పత్తిని తాగిస్తూ ఉంది సిమెంట్ పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలు కనుక మనం పరిశీలించినట్లయితే మనం గతంలోనే చెప్పుకున్నట్టుగా అంటే ఈ సెషన్ ప్రారంభంలో చెప్పుకున్నాం ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యం అధికంగా ఉండడం కానీ ఉత్పాదకత లేదా ఉత్పత్తి అనేది తక్కువగా ఉండడం అనేది ఇక్కడ ప్రధానమైన సమస్యగా ఉంది మరొక ప్రధానమైన సమస్య ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సమస్య ఇక్కడ సిమెంట్ పరిశ్రమలకి క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ అంటే క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ అంటే అధికంగా విద్యుత్తును వినియోగించుకునే సంస్థలు లేదా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి తమ సొంతంగా కొంత విద్యుత్తును ఉపయోగించుకుంటూ ఆ విద్యుత్తును వాడుకోవడం జరుగుతుంది ఫలితంగా ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఉత్పత్తి చేస్తున్నటువంటి విద్యుత్ ఏదైతే ఉన్నదో ఆ విద్యుత్తుని ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎస్పీడీసీఎల్ టీఎస్ఎస్పీడీసీఎల్ ఇలాంటి సంస్థల ద్వారా వారికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ పోల్స్ కానివ్వండి లైన్స్ కానివ్వండి ట్రాన్స్మిషన్ లైన్స్ వీటి ద్వారా విద్యుత్ని వారు సరఫరా చేసుకోవడం జరుగుతుంది సో ఈ సరఫరా ఛార్జెస్ ఏవైతే అంటే గ్రిడ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రిడ్ సెస్సు లేదా గ్రిడ్ ఛార్జెస్ అనేవి ఈ మధ్యకాలంలో విధించాలి క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ మీద అనేది ఒక ప్రతిపాదన మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ ప్రతిపాదన ద్వారా మనకేమవుతుందంటే ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేసే ఎనర్జీ మీద అధికంగా మనం కనుక ఛార్జీని కనుక వసూలు చేసినట్లయితే అది అటు ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ ఇటు పరిశ్రమల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడడానికి అవకాశం ఉంది ఫలితంగా కొన్ని పరిశ్రమలు ఉత్పత్తి వ్యయం నిర్వహణ వ్యయం అధికమవడం ఫలితంగా మనకి మిగిలిన రాష్ట్రాలలో ఉన్నటువంటి సిమెంట్ కంపెనీలతో అవి పోటీ పడలేకపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఉత్పత్తి వ్యయం పెరిగితే తక్కువ రేటుగా అమ్మడం అనేది వీలుపడదు సో ఫలితంగా ఆ సుదీర్ఘ కాలంలో ఆ పరిశ్రమలు మూసివేయడానికి కూడా అవకాశం ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించాలి ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేదా ఈ గ్రిడ్ ఛార్జెస్ అనేవి కొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అసలు లేనుగా లేనట్టుగా మనం గమనించాలి సో ఈ సంస్థలు ఈ రాష్ట్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి తమిళనాడు కర్ణాటక ఒడిస్సా ఈ రాష్ట్రాలలో పశ్చిమ బెంగాలు ఈ రాష్ట్రాల్లో అసలు ఛార్జీలు విధించడం లేదు ఒడిస్సా కర్ణాటక వెస్ట్ బెంగాల్ ఇక తమిళనాడు మధ్యప్రదేశ్ మరొక రాష్ట్రం గుజరాత్లో కనుక పరిశీలించినట్లయితే ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ మీద విధించేటటువంటి గ్రిడ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క మెగావాట్ ఉత్పత్తికి ఒక్కొక్క మెగావాట్ సామర్థ్యంతో ట్రాన్స్ ట్రాన్స్మిషన్ చేసే ఆ పవర్కి కేవలం మూడు వందల తొంభై డాలర్ల వరకే విధించడం జరుగుతుంది ఇది గరిష్ కనిష్టంగా నూట యాభై నుంచి గరిష్టంగా మూడు వందల తొంభై రెండు డాలర్ల వరకు ఈ గ్రిడ్ ఛార్జెస్ని నిర్వహించడం నిర్వహణ వ్యయం కింద తీసుకోవడం జరుగుతుంది కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించబడినటువంటి ఈ ఛార్జీలు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సమాచారం ప్రకారం ముప్పై ఏడు వేల డాలర్ల వరకు కూడా ఈ ఒక్కొక్క మెగావాట్కి విధించాలి అనే ఒక ప్రతిపాదన ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది సో ఇంత గరిష్ట మొత్తంలో కనుక ఈ గ్రిడ్ ఛార్జెస్ని కనుక ఈ పరిశ్రమలు కనుక రాష్ట్ర ప్రభుత్వం విధించినట్లయితే నిర్వహణ వ్యయము ఉత్పత్తి వ్యయము రెండు కూడా గణనీయమైన స్థాయిలో పెరిగి ఉత్పాదక వ్యయం పెరగడం ద్వారా ఇవి భవిష్యత్తులో కానీ ప్రస్తుతం కానివ్వండి మిగిలిన రాష్ట్రాల యొక్క ఉత్పత్తితో పోటీ పడలేక వెనకబడిపోవడానికి అవకాశం ఉన్నది అందువల్లనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ కంపెనీ ఉత్పత్తిదారుల సంఘం కూడా ఈ సదరన్ ఇండియా సిమెంట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్తో కలిసి ఈ ఉత్పత్తి దీని యొక్క ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా పెట్టడం జరుగుతుంది సో ఇదొక ప్రధానమైన సమస్యగా ప్రభుత్వం నుంచి మనము గమనించాలి ఇక సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి సంస్థను మనం పరిశీలించినట్లయితే ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఉత్పత్తి కేంద్రాన్ని మూసివేయాలని నిర్ణయించడం జరిగింది కానీ ఈ యూనిట్కి అవసరమైనటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో స్టోన్ కానివ్వండి కోల్ రిజర్వ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా దాదాపు ఒక శతాబ్దం పాటు ఇంకా ఒక వంద సంవత్సరాల వరకు కూడా భవిష్యత్తులో అవసరమైనటువంటి ఈ ముడి సరుకు అంటే ఈ రా మెటీరియల్ అనేది ఇంకా లభ్యతలో ఉన్నట్టుగా మనం గణాంకాలు చెప్తున్నాయి ఈ సంయుక్త పరిశ్రమను కనుక మనం కనుక కొంతవరకు కాపాడుకోగలిగినట్లయితే భవిష్యత్తులో ఆ ప్రాంతంలో మన పారిశ్రామిక వృద్ధి సాధించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక మరొక ఇండస్ట్రీని కనుక మనం చూసినట్లయితే షుగర్ ఇండస్ట్రీ అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ విధంగా పరిశీలికి అవకాశం ఉంటుంది తెలంగాణలో సిమెంట్ కంపెనీలు అభివృద్ధి చెందిన విధానాన్ని పరిశీలిస్తూ ప్రస్తుతం ఆ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించండి అన్నప్పుడు మనము మొట్టమొదటిసారిగా ఆన్సర్లో భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది రెండో అతిపెద్ద ఉత్పత్తి దాడు వినియోగదాడు అని చెప్పుకున్నాం అలాగే సుమారు ఐదు వందల ఐదు యూనిట్ల వరకు భారతదేశం మొత్తం మీద తమ ఉత్పత్తిని సాధిస్తుంటే నాలుగు వందల యాభై మిలియన్ టన్నుల వరకు ఉత్పత్తిని సాధిస్తున్నాయి ప్రస్తుతం ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు వందల మిలియన్ టన్నుల వరకు కూడా ఉత్పత్తి చేయగలము అంటే వృద్ధి జరుగుతుంది కాబట్టి ఐదు వందల మిలియన్ టన్నుల వరకు కూడా ఉత్పత్తి వెళ్తుంది అనే అంచనాలు కూడా ఉన్నాయి సో ఈ విధంగా తెలియజేసుకుంటూ తర్వాత తెలంగాణలో మొట్టమొదటిగా ఎక్కడ ఏర్పాటు చేశాం తర్వాత ఉన్నటువంటి పరిశ్రమలు ఏమిటి ఈ పరిశ్రమలు అభివృద్ధి చెందగల కారణాలు కనుక ప్రశ్నలు అడిగినట్లయితే ముడి సరుకులా లేదా రా మెటీరియల్స్ లభ్యత అనేది అధికంగా ఉన్నటువంటి కారణాలు కూడా వివరిస్తూ తర్వాత తెలంగాణలో నలభై యూనిట్ల వరకు ఉత్పత్తిని సాధిస్తున్నాయి నలభై యూనిట్ల యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఎనభై మిలియన్ టన్లు ఉన్న ఉన్నప్పటికీ కూడా కేవలం నలభై ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తిని మాత్రమే సాధిస్తున్నాం ఇంకా ఇన్స్టాల్డ్ కెపాసిటీని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతుందనే విషయాన్ని తెలియజేస్తూ సమస్యలు ఏవైతే మనం చర్చించుకున్నామో ఆ సమస్యలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా క్లుప్తంగా మనం ఆన్సర్లో ప్రజెంట్ చేస్తూ ఒక మంచి ముగ్యంతో ఈ ఆన్సర్ని మీరు రాయాల్సి ఉంటుంది ఇక మరొక ఇండస్ట్రీ కనుక మనం పరిశీలించినట్లయితే షుగర్ ఇండస్ట్రీ తెలంగాణలో ఉన్నటువంటి చక్కెర పరిశ్రమ ఇది తెలంగాణ భౌగోళికంగా మనము ఆర్ద్రత తక్కువ కలిగినటువంటి ప్రాంతంగా మనం పరిగణిస్తున్నప్పటికీ అంటే సబహూమిడ్ లేదా సెమీ అరెడ్ క్లైమేట్ శుష్క అర్ధ శుష్క ప్రాంతము లేదా అర్ధ శీతోష్ణ మండల ప్రాంతము ఈ వాతావరణం కలిగినప్పటికీ మనకి నీటి లభ్యత ఉన్నటువంటి ప్రాంతాలలో చక్కెర సాగు అనేది కూడా ప్రధాన ఒక వనరుగా మనం గమనించవచ్చు నిజాం పరిపాలన నుంచి కూడా మనకి ఈ చక్కెర పరిశ్రమ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం ప్రారంభించింది మనకి చివరి చివరి నవాబు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ వద్ద నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ప్రారంభించడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఈ షుగర్ ఇండస్ట్రీ చక్కెర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి బీజం వేయడం జరిగింది సో ఈ పునాది చాలా బలమైన పునాది ఏర్పడింది ఎందువల్ల అంటే ఈ నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ అనే సంస్థ యొక్క మనం ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ పరిశ్రమ దాదాపు పదిహేను వేల ఎకరాలకు పైగా ఉన్నటువంటి విస్తీర్ణంలో ఏర్పడినటువంటి పరిశ్రమ ఇది ఆసియాలోనే దక్షిణాసియాలోనే అతిపెద్దదైనటువంటి పరిశ్రమ ఒకప్పుడు స్వాతంత్రానంతరం ఈ పరిశ్రమ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నటువంటి సంస్థగా మనం గమనించవచ్చు తరువాతి క్రమంలో దీన్ని రెండు వేల రెండు సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటీకరణ చేయడం జరిగింది డెల్టా షుగర్స్ అనే ఒక కంపెనీకి యాభై ఒక్క శాతం స్టేక్ని వాటాని అమ్మేయడం జరిగింది ప్రస్తుతం నలభై తొమ్మిది శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటే యాభై ఒక్క శాతం మూట డెల్టా షుగర్స్ అనే వారి వద్ద ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉండడం జరిగింది సో ఈ క్రమంగా నష్టాల బారిన పడి ఇది కూడా పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ఆపివేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు రెండు వేల రెండులో దీన్ని ప్రైవేటీకరణ చేసినప్పటికీ రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరలా దీన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో అప్పట్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ మేనిఫెస్టో నిబంధనలకు అనుగుణంగా దీని మీద ఒక కమిటీ వేయడం కూడా జరిగింది కానీ తర్వాత క్రమంలో ఆయన చనిపోవడంతో ఈ అంశం అనేది మరలా మరుగున పడిపోవడం జరిగింది తరువాత వచ్చినటువంటి అనేక పరిణామాలు మనం గమనిస్తూనే ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అప్పటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పటి ముఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దీన్ని పునరుద్ధరిస్తామని దీన్ని మరలా పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థగా అభివృద్ధి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చక్కెర పరిశ్రమ పూర్తి స్థాయిలో కుంటుబడిపోయినట్టుగా మనం ఇక్కడ గమనించాలి తెలంగాణలో ఉన్నటువంటి చక్కెర పరిశ్రమను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి భారీ పరిశ్రమలు పన్నెండు పరిశ్రమల వరకు కూడా తెలంగాణలో మనం గమనించవచ్చు అందులో కొన్ని ప్రధానమైన కనుక మనం చూసినట్లయితే కామారాడు జిల్లాలో నిజాంసాగర్ ప్రాంతంలో గాయత్రి షుగర్ కంపెనీ ఒకటి ప్రధానమైంది అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాకతీయ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ కాకతీయ షుగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు సిమెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి వీళ్ళకి సో ఈ కాకతీయ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా ఒక ప్రధానమైనటువంటి పరిశ్రమగా మనం ఇక్కడ గమనించాలి ఇక కరీంనగర్ జిల్లాలో ముత్యంపేట ప్రాంతంలో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడు అలాగే జహీరాబాద్లో ట్రైడెంట్ షుగర్ లిమిటెడు ఇవి ప్రధానమైనటువంటి పరిశ్రమలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక ప్రధానంగా చెరకులు సాగు చేస్తున్నటువంటి జిల్లాలను మనం పరిశీలించినట్లయితే మెదకు నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పరిశ్రమ లేదా ఈ సాగు అనేది మనం అధికంగా గమనించవచ్చు ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి సమస్యల్నే తెలంగాణ రైతాంగం కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన సమస్యను కనుక మనం పరిశీలించినట్లయితే ఉత్పాదకత అనేది తక్కువగా ఉండడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం ఉదాహరణకు హవాయిలో ఒకరికి తీసుకున్నట్లయితే ఒక హెక్టేర్కి దాదాపుగా నూట ఇరవై టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నాయి బ్రెజిల్ చూసుకున్నా కూడా వంద టన్నుల వరకు హెక్టేర్కి దిగుబడి సాధిస్తుంటే భారతదేశంలో హెక్టేర్కి ఉత్పాదకత వచ్చి కేవలం యాభై టన్నుల వరకు మాత్రమే ఉంది ఇక ఉత్పాదకతల విషయంలో ఉత్తర భారతదేశంలో ఉత్పాదకత చాలా తక్కువగా ఉన్న దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉత్పాదకత ఎక్కువగా ఉన్న మనం ఉన్న మనం గమనించవచ్చు దక్షిణ భారత తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రైతులు అక్కడ సాధిస్తున్నటువంటి ఉత్పాదక మనం పరిశీలించినట్లయితే ప్రపంచ సగటు కంటే కొన్ని సందర్భాల్లో అధిక సా అధిక ఉత్పాదకంటే కూడా కొన్ని సందర్భాలు ఎక్కువ ఉత్పాదక సాధించడం మనం గమనించాలి ఇక తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఉత్పాదకత ఇక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి ఉత్పాద కొంచెం అటు ఇటుగా యాభై మిలియన్ టన్నుల నుంచి యాభై సారీ యాభై టన్నుల నుంచి యాభై ఐదు టన్నుల వరకు మాత్రమే ఉత్పా ఉత్పాదకత మనం ఇక్కడ గమనించాలి సో ఇదొక ప్రధానమైన లోపం అయితే రెండవ ప్రధానమైన లోపం ఏమిటంటే ఈ చెరకును ఒకసారి విత్తిన తర్వాత అది మూడు సంవత్సరాల వరకు దాన్ని అదే విత్తనాన్ని మనం అదే విత్తనం ద్వారా మనం ఉత్పత్తిని సాధిస్తూ ఉంటాం అలాగే ఈ మూడు సంవత్సరాల తర్వాత కూడా మరలా నేలను దుక్కి దున్ని మరలా అదే పంటను మనం ఎక్కడ సాగు చేస్తున్నాం అంటే ఏక పంటగా మోనోకల్చర్గా దీన్ని షుగర్ కెన్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ నేలలో ఉన్నటువంటి సారాన్ని అధిక భాగంగా ఈ షుగర్ పంట అనేది చెరకు పంట అనేది లాగివేయడం జరుగుతుంది సో ఈ క్రిది పంటల్లో ఏ పంటలు అత్యధికంగా భూమిలో ఉన్నటువంటి సారాన్ని త్వరితగతిన గ్రహిస్తాయి అనే అంశాన్ని కనుక ప్రశ్నలో కనుక ఇవ్వడం జరిగినట్లయితే నెలలో ఉన్న సారాన్ని అధిక మొత్తంలో త్వరితగతిన గ్రహించే పంటలు ప్రధానంగా జనుము ప్రతి చెరకు సో ఈ మూడు పంటలు కూడా సారాన్ని త్వరితగతిన గ్రహించేస్తాయి సో ఏక పంటగా లేదా మోనోకల్చర్గా సాగు చేయడం వల్ల నెలలు కొన్ని సంవత్సరాలకి నిస్సారంగా మారడం కూడా ఒక ప్రధానమైన సమస్యగా ఉంది ఇక పోస్ట్ హార్వెస్ట్ డిటీరిడేషన్ ఇన్ కేన్ అనేది కూడా ఒక ప్రధానమైన సమస్యగా ఉంది సో చెరుకు పంట నరికిన తర్వాత ఆ పంటని మనము మిల్లులోకి వెళ్ళి దాన్ని క్రషింగ్ చేసే పీరియడ్ ఉన్నటువంటి మధ్య కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రెండు నుంచి మూడు రోజుల వరకు అంటే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల వరకు పడుతుంది ఫలితంగా ఏమవుతుందంటే రైతుకి ఈ క్రషింగ్ పీరియడ్ లోపలికి వెళ్ళేటప్పుడు వేసే వెయిటేజ్ అనేది కొంత కోల్పోవడం జరుగుతుంది ఆ చెరకులో ఉన్నటువంటి నీటి సాంద్రత లేదా నీటి పరిమాణం లేదా రసం పరిమాణం అనేది తగ్గిపోవడం వల్ల గాలికి కొంత రైతు నష్టపోయే పరిస్థితి కూడా మనం గమనించవచ్చు అలాగే డిలేడ్ క్రషింగ్ వల్ల కూడా మనకి షుగర్ కేన్లో ఉన్నటువంటి క్వాలిటీ కూడా కొంత తగ్గడం జరుగుతుంది మరొక లోపం కనుక మనం పరిశీలించినట్లయితే దేశంలో శాస్త్రీయ సాంకేతిక రంగాల్లోనూ వ్యవసాయ రంగంలో అనేక వినూత్నమైనటువంటి విప్లవాత్మైన మార్పులు వస్తున్నప్పటికీ ఈ మార్పులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతులకి అందుబాటులో తేవడం అనేది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది అందులో భాగంగానే మనకి ఈ చెరకు సంబంధించినటువంటి జెనెటిక్ కల్చర్ ద్వారా సాగు చేస్తున్నటువంటి ఉత్పత్తి చేస్తున్నటువంటి విత్తనాల పంపిణీ అనేది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికి కూడా అందుబాటులో రాకపోవడం క్వాలిటీ అంటే ఉత్తమ నాణ్యత కలిగినటువంటి అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాల యొక్క వినియోగం అనేది ఇప్పటికీ పూర్తి స్థాయిలో మనకి తెలంగాణ ప్రాంతంలో అందుబాటులో రాకపోవడం అనేది కూడా ఒక ప్రధానమైన సమస్యగా ఇక్కడ మనం గమనించాలి ఈ రైతులకు ఇచ్చేటటువంటి ఈ రెమెండేటివ్ ప్రై ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో రైతులకి స మనకు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి లేదా ఆయా చక్కెర పరిశ్రమలు చెల్లిస్తున్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా కూడా కొంత ఉత్పాదక వ్యయానికి తగినట్టు తగినట్టుగా లేకపోవడం కూడా కొంత ప్రధానమైన సమస్య కావు ఈ అంశాల మీద రంగరాజన్ కమిటీ వేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వము గత పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మార్పులను అనుకున్న అనుగుణంగా చక్కెరధారణ నిర్ణయిస్తుంది ఈ రెండు వేల పదవ సంవత్సరం నుంచి కూడా కేంద్రం కూడా ఫెయిర్ రెమ్యుండేటివ్ ప్రైసెస్ అనేది ఒక నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ అడ్వైజరీ ప్రైస్ అనేదాన్ని ఒక నిర్ణయిస్తుంది సో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేటటువంటి ఎఫ్ఆర్పి ఏదైతే ఉందో ఫెయిర్ రెమ్యుండేటివ్ ప్రైస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేటువంటి స్టేట్ అడ్వైజరీ ప్రైస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు ఒకటిగా ఉండకపోవడం స్టేట్ అడ్వైజరీ ప్రైసు రాష్ట్రం నిర్ణయించేటువంటి విలువ అధికంగా ఉండడం కేంద్రం నిర్ణయించే విలువ కొంచెం తక్కువగా ఉండడం ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉండడం అనేది మనం గమనిస్తున్నాం ఈ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఈ స్టేట్ అడ్వైజరీ ప్రైసు అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన పరిస్థితి అది సో ఈ చెల్లింపులు అనేవి కొంతమేర నిదానంగా జరగడం కొంత సందర్భాల్లో చెల్లించపోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధానమైన లోపంగా మనం ఇక్కడ గమనించాలి రంగరాజన్ కమిటీ వేయడం జరిగింది రెండు వేల పదిలో ఈ రంగరాజన్ కమిటీ యొక్క నిర్ణయాల ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే ఈ చెరుకు ద్వారా లభించేటటువంటి ఆదాయం అది ఒక చైన్ ఫామ్లో వెళ్తుంది చెరుకు నుంచి క్రషింగ్ చేసిన తర్వాత వచ్చే లిక్విడ్ నుంచి మనము షుగర్ తీస్తున్నాము అలాగే మొలాసిస్ నుంచి మనము ఆల్కహాల్ తయారు చేయడానికి కొంత మొలాసిస్ని మనం వాడుతున్నాం అలాగే దాని కొంత ఇంధనం తయారు చేస్తున్నాం దీని నుంచి వచ్చే బగసి ఉంది వేస్ట్ ఉంది సో ఇవన్నీ కూడా చెరుకుని క్రషింగ్ చేసిన తర్వాత వచ్చేటటువంటి ఆ చైన్ ఏదైతే ఉందో వాల్యూ యాడెడ్ చైన్ అయితే ఉందో ఆ చైన్లో వచ్చేటువంటి ఆదాయాలను కూడా యజమానులకేమో ఒక ముప్పై భాగము రైతులకేమో డెబ్బై భాగం డెబ్బై శాతము సో రైతులకి యజమానులకి డెబ్బై ఇష్టం ముప్పై నిష్పత్తిలో పంచినట్లయితే రైతులు కూడా తమ యొక్క ఉత్పత్తికి తగినటువంటి ఆదాయాన్ని పొందడానికి వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే ఒక సిఫారసును చేయడం జరిగింది ఈ సిఫారసు కూడా ఇప్పటివరకు ఇంకా అందుబాటులోకి అమల్లోకి రా నోచుకోవడం నోచుకోలేకపోవడమే మనకు ఒక సమస్యగా మనం గమనించాలి సో ఇవి తెలంగాణ ప్రాంతంలో ఎదుర్కొన్నటువంటి చెరకు రైతులు లేదా చెరకు సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు కానివ్వండి రైతులు కానీ ఇవన్నీ కూడా ఎదుర్కొన్న సమస్యలు సో మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బా మనకి భారతదేశంని అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని రెండింటినీ కలిపి కూడా ఈ ప్రశ్న వెళ్ళడానికి అవకాశం ఉంది తెలంగాణ నుంచి ప్రత్యేకంగా అడిగినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చెరుకు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలను చర్చించండి లేదా చెరుకు రైతులు భారత తెలంగాణ ప్రాంతంలో చెరుకు సాగు తగ్గిపోవడానికి గల కారణాలను పరిశీలించండి అనే అంశాలను కూడా ఇక్కడ మనం గమనించే ఈ విధంగా కూడా రావడానికి అవకాశం ఉంది సో అభ్యర్థులందరూ కూడా ఈ అంశాలతో పాటు కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి అంశం ఏదైనా ఉంటే వాటిని కూడా మీ ఆన్సర్ తగిన విధంగా జోడించుకొని ఆన్సర్ రాయాలని